చూస్తున్నారు కదా, ఇది ఆల్టో కొనుక్కోవాలి ఫ్రెండ్స్, ఓల్డ్ మోడల్ ఆల్టో చూస్తున్నారు కదా, దీనికి ఎక్స్పెన్సివ్ ఫిట్టింగ్ అవుతుంది. ఓకేనా, చూడవచ్చు దీని మీద లుక్ అండ్ డిజైన్. ఆల్టో కొనుక్కోవాలి చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, జాగ్రత్త ఫిట్టింగ్ చేయడం అంతే, సింపుల్ సింపుల్గానే వస్తుంది కూడా కుదుంపు. ఫ్రెండ్స్ నన్ను మొన్న కొంతమంది అడిగారు కులింకోల పక్కన ఈ స్పాంజులు ఎందుకు వస్తాయని. ఎందుకు వస్తుంది అంటే రీజన్ చెప్తున్నాను వినండి. ఈ కూలింకోలు ఎప్పుడైతే కూల్ అవుతుందో, ఈ కూలింకోలు ఉన్న క్యాప్స్, బ్లాక్ క్యాప్స్ ఉంటాయి కదా, మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు ఈ కూలింకోలు ఎలా ఓపెన్ చేశారనేది ఎప్పుడైనా చూస్తే కానీ తెలుస్తుంది, ఆ బ్లాక్ క్యాప్లకి కూలింగ్ పడేస్తుంది అన్నమాట. అంటే కూల్ అయిపోతాయి, బాగా చిల్ అయిపోయి వాటికి వాటర్ పట్టేసి కస్టమర్లు, అంటే ఐ మీన్ నడిపే వాళ్ళు, డ్రైవింగ్ సీట్ అవ్వచ్చు, ఏళ్ళు అవ్వచ్చు, పక్కన కూర్చునే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ కాళ్ళ మీద ఒక్కొక్క డ్రాప్ పడుతుంది అన్నమాట. ఆల్టోకి అయితే లెఫ్ట్ సైడ్ పడుతుంది కార్కి, లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ సీట్ కాకుండా ఇవతల కూర్చునే మనిషికి పడుతుంది కాళ్ళ మీద. అలా వాటర్ క్యాప్స్కి పట్టకుండా ఈ థర్మోకోల్ అనేది చిల్లింగ్ అనేది కంట్రోల్ చేస్తుంది అన్నమాట లోపల. ఇవతల నుంచి ఈ క్యాప్ దాటి చిల్లింగ్ రాదు. మనకు తెలియదు ఏముంది, థర్మోకోల్ కూలింగ్ని కానీ హీట్ని కానీ యువతల నుంచి అవతలకి వెళ్ళనవదు. సేమ్ మెకానిజం ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ కూలింగ్ కోల్కి ఉన్న కూలింగ్ అనేది క్యాప్లకి డైరెక్ట్ అంటుకోదు, ఇది కూలింగ్ ఈ థర్మోకోల్ అనేది ఆపేస్తుంది అనమాట. అందుకని థర్మోకోల్ ఇస్తాడనమాట. ఈ థర్మోకోల్ తీసేసి పెడితే ఏంటంటే కస్టమర్లకి కంప్లైంట్ ఏమి, కూలింగ్ అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి కానీ ఆ క్యాప్స్కి వాటర్ పట్టేసి కాళ్ళ మీద కొంచెం డ్రాప్స్ పడతూ ఉంటాయి అనమాట. అంతే ఫ్రెండ్స్, ఓకేనా. ఆల్టో కూలింగ్ కోల్ ఇదిగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.